మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గత కొంతకాలంగా వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల శంఖారావంలో మంత్రి గంగుల ఎంపీ బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి నుండి ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీలు అందరూ టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఉన్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పైనుండి కింది స్థాయి వరకు ఒకే పార్టీకి చెందినవారు ఉంటే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు చేసిన పొరపాటు వల్ల కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధిలో కుంటుపడిందన్నారు. దున్నపోతుకు గడ్డి వేసి గేదెకు పాలు పిండితే వస్తాయా అని ఎద్దేవా చేశారు. ఎంపీగా గెలిచి 7 నెలలు గడిచినా 7 పైసలు తీసుకురాక ఒక అభివృద్ధి పని చేయలేదని చెప్పారు. బండి సంజయ్ ఒక ఉత్సవ విగ్రహంలా మిగిలిపోయాడని తెలిపారు. ప్రత్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి శూన్యమని, ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారినే గెలిపించాలని కోరారు. అభ్యర్థులు చాలా మంది ఉంటారు, అవకాశాలు కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. మరి రానటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. మరి 2009లో నేను ఎమ్మెల్యే కావాలి, కాలే 2014లో ఎమ్మెల్యే కాలే, కానీ 2018లో ఒక సామాన్య కార్యకర్తను, ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి కేసీఆర్ గారు నన్ను గుర్తించి ఇవాళ ఈ పార్టీ నన్ను ఎమ్మెల్యే చేసింది. పార్టీ నమ్ముకున్నందుకు నేను ఇవాళ ఎమ్మెల్యే అయినా. కనుక పార్టీ అనేది గొప్పది, ఆ చెట్టు నీడ కింద మనం అందరం కూడా ఉండాలి.